हाय अंडी नमस्ते वेलकम बैक टू हाउस वाइफ संध्या। सो इवाल्टि वीडियोलो पच्चिकोब्बरी तो मैसूर पाक चूपिंचबोतुन्नानु। ई मैसूर पाक चाला सॉफ्ट गा उंटुंदी, टेस्ट कूडा चाला बागुंटुंदंडी। तप्पकुंडा मीरु कूडा ट्राई चेयंडी। सो मरि लेट चेयकुंडा प्रोसेस लोकि वेल्लिपोदामु। चूडंडी पच्चिकोब्बरी ई विधंगा तुरुमुकोनी ओक ग्लास तो कोल्चुकोवाली। మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా ఇదే గ్లాస్ తోనే కొల్చుకోవాలండి, అప్పుడే స్వీట్ పర్ఫెక్ట్ గా వస్తుంది। ఈ రెండు గ్లాసులు కొబ్బరి తురుము తీసుకున్నాం కదా, ఇప్పుడు మిగతా కొబ్బరి తురుము తీసేసి ఇదే గ్లాస్ తోనే శనగపిండి కూడా రెండు గ్లాసులు తీసుకోవాలి। ఒక కడాయిలోకి రెండు గ్లాసులు శనగపిండి తీసుకున్న తర్వాత ఈ కడాయిని స్టవ్ మీద పెట్టుకొని ఈ శనగపిండి కొంచెం ఏగేలాగా వేయించుకోవాలి। ఈ శనగపిండిలో మధ్య మధ్యలో ఒక స్పూన్ రెండు స్పూన్లు అలా నెయ్యి వేసుకుంటూ శనగపిండి కొంచెం ఏగేలాగా వేయించుకోవాలి। చూడండి శనగపిండి ఈ విధంగా ఏగిన తర్వాత ఇప్పుడు ఈ శనగపిండి ఒక ప్లేట్ లోకి తీసుకోండి। ఇప్పుడు ఇదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని ఈ కడాయిలో 4 గ్లాసులు షుగర్ వేసుకోండి। 2 గ్లాసులు శనగపిండి, 2 గ్లాసులు కొబ్బరి తురుముకి 4 గ్లాసులు షుగర్ అయితే స్వీట్ పర్ఫెక్ట్ గా సరిపోతుందండి। కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 3 గ్లాసులు వేసుకుంటే సరిపోతుంది। ఈ షుగర్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ లో షుగర్ తడిసేలాగా వాటర్ వేసుకొని కలిసేలాగా కలుపుకుంటూ షుగర్ కరిగేంత వరకు కరిగించుకోవాలి। చూడండి ఎటువంటి పాకం అవసరం లేదండి, షుగర్ కరిగితే సరిపోతుంది। షుగర్ కరిగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న పచ్చికొబ్బరి తురుము కూడా వేసుకొని కలిసేలాగా కలుపుకోండి। ఈ పచ్చికొబ్బరి తురుము కలిసేలాగా కలుపుకున్న తర్వాత మనం ఏంచి పెట్టుకున్న శనగపిండి కూడా వేసుకొని కలిసేలాగా కలుపుకోండి। ఇలా శనగపిండి కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి నెయ్యి కూడా కరిగించుకొని తీసుకున్నాము। ఇక్కడ 3 గ్లాసులు నెయ్యి తీసుకున్నామండి। మీరు ఇంకా కొంచెం తగ్గించుకోవాలి నెయ్యి అనుకుంటే 2 గ్లాసులు నెయ్యి వేసుకుంటే సరిపోతుంది। కానీ నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి ఈ మైసూర్ పాకు ఇంకా చాలా సాఫ్ట్ గా వస్తుంది। మన ఇష్ట ప్రకారం మనం వేసుకోవచ్చు। చూడండి ఈ కరిగించుకున్న నెయ్యి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వేసుకుంటూ కలిసేలాగా కలుపుకోవాలి। ఇక్కడ మేమైతే 3 గ్లాసుల నెయ్యి అయితే వేసుకున్నామండి, మైసూర్ పాకు సాఫ్ట్ గా ఉండాలనేసి। ఈ కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఇలా పాకం దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి। ఇలా కలుపుకుంటూనే లోపలం మీద ఉడికించుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది। ఈ కడాయి కూడా మందంగా ఉండేలాగా చూసుకోండి। చూడండి పాకం ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వంట సోడా వేసుకొని కలిసేలాగా కలుపుకోండి। ఈ వంట సోడా వేసుకున్న తర్వాత వెంటనే మనం ప్లేట్ లోకి తీసేసుకోవాలి। ముందుగా ప్లేట్ కి కొంచెం నెయ్యి రాసుకొని పక్కన ఉంచుకోండి। ఇలా పాకం రెడీ అయిపోగానే ఈ ప్లేట్ లోకి పాకాన్ని వేసుకోండి। ఇలా ప్లేట్ లోకి పాకాన్ని వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారబెట్టుకోండి। చూడండి పాకం పూర్తిగా చల్లారిన తర్వాత మనకు నచ్చిన షేప్ లో ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని ప్లేట్ నుంచి సెపరేట్ తీసుకుంటే సాఫ్ట్ అండ్ టేస్టీ మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోతుందండి। ఈ కొబ్బరి మైసూర్ పాక్ ఎవరికైనా కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి। దీనికి సంబంధించిన రెసిపీస్ వీడియో లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను, వీలున్నప్పుడు చూడండి। అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో షేర్ చేయండి। మరిన్ని సింపుల్ టేస్టీ రెసిపీస్ కోసం హౌస్ వైఫ్ సంధ్య ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।